కాసేపట్లో ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భేటీ కానున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు 29% ఫిట్మెంట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అటు ఉద్యోగ సంఘాలు 69% ఫిట్మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. రావు చెప్పండి, ఈ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏపీకి సంబంధించిన ఉద్యోగ సంఘాల నేతలతో కొద్దిసేపటి క్రితము ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. ప్రధానంగా దీనిపై పీఆర్సీకి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీలో 4 మంత్రులు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించాల్సి ఉన్నప్పటికీ కూడా 3 మంత్రులు జిల్లాల పర్యటనలో ఉండటంతో కేవలం యనమల రామకృష్ణుడు ఒక్కరే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా పీఆర్సీకి సంబంధించి ప్రస్తుతం సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికే పీఆర్సీకి సంబంధించి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అగర్వాల్ కమిటీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఉద్యోగులకు 29% ఫిట్మెంట్ ఇస్తే సరిపోతుందని చెప్పి అగర్వాల్ కమిటీ నివేదికలో పేర్కొంది. అయితే ఉద్యోగులు మాత్రం తమకు 69% ఫిట్మెంట్ కావాలనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గతంలోనే అంటే ప్రశ్న ఇచ్చేది 10వ పీఆర్సీ కాబట్టి 9వ పీఆర్సీ ఉన్నప్పుడు రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 39% ఫిట్మెంట్ ఇచ్చారు కాబట్టి దానికంటే ఎక్కువ ఇవ్వాలి. పెరిగినటువంటి ఖర్చులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కనీసం 69% ఫిట్మెంట్ ఇవ్వాలనేది ఉద్యోగ సంఘాల ప్రధాన వాదన. అయితే 69% ప్రభుత్వం రాకపోయినప్పటికీ కూడా ప్రభుత్వం మరి ఎంతవరకు వస్తుందో దాన్ని బట్టి చూసి మధ్యస్థంగా అడగడానికైనా కానీ ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు రిటైర్ అయిపోయిన తర్వాత ఇచ్చేటటువంటి చీటీని కూడా ప్రస్తుతం ఇస్తున్నటువంటి 10 లక్షలకి బదులుగా 15 లక్షలు ఇవ్వాలనేసి కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మినిమం బేసిక్ శాలరీ ప్రస్తుతం 6500గా ఉంది. ఈ కనీస వేతనాన్ని మినిమం 15,000 అయినా సరే చేయాలని చెప్పి ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ఈ 3 డిమాండ్లతో ప్రస్తుతం ఎనమల దగ్గర సమావేశంలో కూర్చున్నాయి. మరి సంక్రాంతికి పీఆర్సీ అమలు చేస్తామని చెప్పి అటు చంద్రబాబు గాని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితి చూస్తే ఉద్యోగస్తులకు ఈ సంక్రాంతికి పీఆర్సీ అమలు కానట్లుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతుంది ఇంకా ప్రిలిమినరీ చర్చలే కాబట్టి మరొక 2-3 సార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపితే కానీ ప్రభుత్వం ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలి, గ్రాట్యుటీ ఎంత ఇవ్వాలి, అలాగే మినిమం శాలరీ బేసిక్ శాలరీ ఎంత ఇవ్వాలి అనేది ఫైనల్ గా డిసిషన్ తీసుకోవడానికి కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులకు సంబంధించి పీఆర్సీ అమలు కావాలంటే మరొక 2 నుంచి 3 నెలలు పట్టే సమయం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ.